ಪಕ್ಷದಲ್ಲಿ ಅಂಡಿ ತೆಲುಗು ದೇಶ ಕಾರ್ಯಕರ್ತಲಾರ ಜಾಗಾಲ ಕುವೆನು ದೀಯನಿ ದೇಶ ಭಕ್ತುಲಾರ ಪಕ್ಷದಲ್ಲಿ ಅಂಡಿ ತೆಲುಗು ದೇಶ ಕಾರ್ಯಕರ್ತಲಾರ ಜಾಗಾಲ ಕುವೆನು ದೀಯನಿ ದೇಶ ಭಕ್ತುಲಾರ ನಂದಮೂರಿ ಆಶಯ ರಥ ಸಾರಥ್ಯಂ ಮೀರೇ ಚಂದ್ರಬಾಬು ಸ್ವರ್ಣಾಂಧ್ರಕ್ಕೂ ನಿರ್ಮಾತನು ಮೀರೇ ಕದಲಿ ಅಂಡಿ ತೆಲುಗು ದೇಶ ಕಾರ್ಯಕರ್ತನಾರ ತ್ಯಾಗಾಲಕ್ಕೂ ವಿನುದೀಯನಿ ದೇಶ ಭಕ್ತನಾರ అంకిత మై పని చేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు పార్టీకి అంకితమై పని చేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు మీరే మన రాష్ట్ర సౌధానికి పునాదులు అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే కదలి రండి తెలుగు దేశ కార్యకర్తలారా నమస్కారమండి. నా పేరు లావణ్య, కొల్లన్ లావణ్య. నేను 33 వార్డుకి కార్పొరేటర్గా నించున్నాను. నేను గత 4 రోజుల నుంచి ప్రచారం చేస్తున్నాను. ప్రజల సమస్యలు చెప్తున్నారు. 33 వార్డు అనగా రాజీవ్ గురుకల్ప, సైదప్ప కాలనీ, బృందావన్ హిల్స్, ప్రశాంతి హిల్స్, అవన్నీ చూశాను. ప్రజలు వారి సమస్యలు కడప కడపకు తిరిగి వాళ్లకు సమస్యలు చూస్తున్నాను. అయితే వారు వాటర్ ప్రాబ్లం ఉంది అన్నారు. ట్యాంకర్ల నుంచి 100 రూపాయలు లెక్క డ్రమ్ము కొనుక్కొని వాటిని బిందెల్లో నింపుకొని 4 ఫ్లోర్లు ఎక్కడము, అలా వారు వాటర్ గురించే 10 సార్లు కిందికి మీదికి తిరుగుతున్నారు. ఇది మెయిన్ సమస్య, వాటర్ ప్రాబ్లం. అలాగే చెత్త ఎక్కడంటే అక్కడ చెత్త పేరుకుపోతుంది. వాళ్ళకు చెత్తకు ఒక వ్యాన్ పెట్టాలి. వార్డుకి చెత్త పెట్టి డంపింగ్ యార్డ్ అనేది వార్డు చివరికి ఏర్పాటు చేస్తాము. గత ప్రభుత్వము 5 ఏళ్ల నుంచి ప్రభుత్వం వాళ్ళకు అన్ని మోసాలే చేస్తుంది. అసలు న్యాయం చేయలేదు ప్రజలకు. మనం న్యాయం జరిపించాలి. మనం తెలుగుదేశం పార్టీని ఎన్నుకుందాము. సైకిల్ గుర్తుకే ఓటేసి ప్రజలకు న్యాయం జరిపి వాళ్లకు ప్రజలు మనకు ఎలా ఇస్తున్నారంటే, ప్రతి ఒక్కరికి పింఛన్ లేదు, ఆధార్ కార్డు లేదంటున్నారు, ఓటర్ లేదంటున్నారు, రేషన్ కార్డు రావట్లేదు. మెయిన్గా పింఛన్ సమస్య ఎక్కువ ఉందంటున్నారు. మళ్ళీ బస్సుల సౌకర్యం లేదు అని చెప్తున్నారు. ఓకే అమ్మా, గత ప్రభుత్వం మీకు న్యాయం జరపలేదు. మన తెలుగుదేశం జెండాను ఎగరవేద్దాము. ప్రజల కోసమే తెలుగుదేశం. మనం పోరాడదాము, పోరాడి సైకిల్ గుర్తుకు ఓటేద్దాము అని నేను కోరుకుంటున్నాను. మీ ఆశీస్సులు, మీ ప్రేమ అభిమానాలు ఉంటాయని ఆశిస్తున్నాను. మా బలమే ప్రజలు. ప్రజలు ఓటేసి గెలిపిస్తే మా వార్డులో అందరికీ ప్రభుత్వ భూములు ఉన్నాయి. దానిలో పార్కులు కట్టించి పిల్లలకు, పెద్దవాళ్లకు వ్యాయామ పరికరాలు అవన్నీ ఇప్పించి ప్రోత్సహిస్తామని అనుకుంటున్నాను. ప్రజల కోసమే తెలుగుదేశం. అక్కడ ప్రజలు ఏమంటున్నారంటే, నేను ప్రచారం చేస్తూ ఉంటే వాళ్లకు మంజీరా కలెక్షన్లు ఇచ్చారట, కానీ గుంతలు కూడపలేరు. రోడ్లు మొత్తం గుంతలు గుంతలుగా ఏర్పడ్డాయి. వాళ్లకు మళ్ళీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రజల క్షేమం కోసము వాళ్ళ బాధలను పంచుకొని అసోసియేషన్ అందరినీ మీటింగ్ చేసి మన కార్పొరేటర్లనే మన 33 వార్డు మొదటి స్థానంలో వచ్చేలాగా పేరు పొందుతాను. 24 అవర్స్ ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలను పంచుకుంటాను. వాళ్ళ కోసమే తెలుగుదేశం. జై తెలుగుదేశం. ఓట్ ఫర్ సైకిల్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్. హలో, నా పేరు రాజీవ్ తెలుగా. తెలుగు 99 న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్. థాంక్యూ. సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. హలో ఎవరీబడీ, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. థాంక్యూ. Please subscribe Telugu 99 news channel.
ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. తెలుగు 99 న్యూస్ ఛానల్ కి శుభాకాంక్షలు. మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి.